రైట్, రవికిరణ్ గారు మీరు ఏమంటారు? రెండు రాష్ట్రాలు చేసినటువంటి వాదన, కేంద్రం ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నది, ఎవరు కేంద్రం నిజంగా ఉద్దేశపూర్వకంగా రేట్లు పెంచి ఇప్పుడు తగ్గించి రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రెషర్ రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టే ప్రయత్నం చేస్తుందా? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 980 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, ఇప్పుడు గత సంవత్సరం ప్రపంచం మొత్తం కరోనాని ఫేస్ చేస్తాం, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తాం. ఆ సందర్భంలో ఏ దేశము తీసుకున్నటువంటి చర్య, భారతదేశం సమిష్టిగా అన్ని రాష్ట్రాలతో కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి, లాక్డౌన్ మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయి, మొత్తం అంటే బతుకుంటే ఏ రకంగా బలిసాకన్నా తిరిగి బతకచ్చు, ప్రాణాలు ముఖ్యం అని చెప్పి పెట్టి, దాంతో కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాల యొక్క ఆదాయాలు విపరీతంగా పడిపోయి జీడిపి కూడా డౌన్ అయిపోయింది, -24%. ఎల్లుతో తెలుసుకోవడం అది ఆ రాజు అటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఆ సందర్భంలో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ కూడా ఆ సందర్భంలో $30 బ్యారల్ పడింది, ఆ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పన్నులు పెంచాయి. కేశవ్ గారు, మనం ఇక్కడ ఒకరినే బ్లేమ్ చేసే పరిస్థితి కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పెంచింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచాయి. సో ఇప్పుడు తర్వాత సెకండ్ వేవ్ చూసాం, ఇప్పుడు నిదానంగా అన్ని కుటుంబ కుదిరిపోతున్నాయి. అక్టోబర్ మాసంలో ఒక నిమిషం, లక్షల వసూలు అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కోట్ల వరకు వస్తులే, గతం మీద ఒక 25% కూడా అధికంగా ఉంది. సో ఈ సందర్భంలో మనం గతంలో వసూలు చేసి నిదానంగా వెనక్కి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముప్పుడుగా కొంత పెంచాం కాబట్టి, ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి అలా వసూలు చేసాం కాబట్టి కొంత వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది 110-115 అయిపోయింది, ఎవరు పార్టీలకు అతీతంగా ఎవరు దాన్ని స్వాగతించే పరిస్థితి లేదు. సో ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి, జిఎస్టీలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. గత నిర్మలా సీతారామన్ గారు గత జరిగిన జిఎస్టీ కౌన్సిల్లో ప్రతిపాదన పెడితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. సో ఒక అలా ఉన్న సరళంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజల నుంచి కూడా ఒత్తిడి ఉంది, ₹5 తగ్గించారు. ₹5 కారణంగా 6 నుంచి 7 రూపాయలు రాష్ట్రం తగ్గింది, ₹10 డీజిల్ తగ్గించారు, దాని ₹11 నుంచి ₹13 తగ్గింది. సో ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అప్పీల్ చేసింది రాష్ట్రాలకి, మీరు కూడా ఏదైతే మీరు కరోనా టైంలో కూడా మీరు కూడా పెంచారు కాబట్టి కొంత తగ్గించే ప్రయత్నం ఉంటే చూడండి అని చెప్పి ఒక అప్పీల్, డిమాండ్ కూడా కాదు ఇది, ఒక అప్పీల్ చేశారు. దానికి 24 రాష్ట్రాలు, బీజేపీ రాష్ట్రాలు, బీజేపీ ఇతర రాష్ట్రాలు, కాంగ్రెస్ రాష్ట్రం కూడా, అలాగే పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం కూడా, అలాగే తమిళనాడు అయితే వెల్లనగూడి వాళ్ళు రెండు నెలల ముందే ₹3 తగ్గించారు, సంతోషం తగ్గించారు. దాంతో తెలుగు రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి ఉంది, ఓకే తగ్గించి మీరు కూడా తగ్గించచ్చు కదా అని. ఓకే, ఇప్పుడు ఒక వాదన ఏంటంటే ఇక్కడ వైసీపీ వాళ్ళ మంత్రి కొరాల నాని గారు కూడా అంటాం, అసలు మాకేంటి సంబంధం, ఇది కేంద్రం కదా, కేంద్రమే చేయాలి, మేము ఎక్కడ పెంచాం అని చెప్పి అంటారు. మొన్న ఆదివారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద యాడ్ ఇచ్చింది, ₹1,00,000 ఖర్చు పెట్టి. దీనిలో స్పెసిఫిక్ గా రాశారు, ఏదైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం రాసింది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యాట్ తీసుకున్నారు, ఇదేమో పైనేమో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, కిందేమో రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్రోల్ డీజిల్ మీద ఎంత వ్యాట్, ఎంత సెస్ వసూలు చేస్తారో అనే వివరాలు ఇచ్చారు. ఇది ఒక రకంగా మంచిది కూడా. దీనివల్ల ఇప్పటి వరకు ఏదైతే వాదనలు కొంతమంది చేస్తున్నారో, ఇది కేంద్రానికి సంబంధించి రాష్ట్రం సంబంధించి లేదనేది జనరల్ గా పాలిటిక్స్ ఫాలో అయ్యేందుకు అర్థం అవుతుంది, సామాన్య ప్రజలకి అర్థం కాదు. ఈ యాడ్ ఇవ్వటం వల్ల సామాన్య ప్రజలకు అర్థమైంది, కేంద్రమే కాదు రాష్ట్రం కూడా వసూలు చేస్తుందని చెప్పి అంటారు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏమంటున్నారు, మేము ఇప్పటి వరకు అసలు ఏమి పెంచలేదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏది పెట్టారో అదే ఉంచాము, దాని మీద ఒక్కటంటే 1 రూపాయి మాత్రమే పెంచామంటారు. ఇప్పుడు మీకు జీవో చూపిస్తారు కేశవ్ గారు, ఏది 5/2/2015 జీవో నెంబర్ 27 చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో. ఈ జీవోలో ఆయన ఏం చేశారు, ఆ రోజు వ్యాట్ ని 31% ప్లస్ ₹4 అమరావతి సెస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దాన్ని 10/9/2018 జీవో నెంబర్ 467 ద్వారా 31% వ్యాట్ ప్లస్ ₹2 అంటే ₹2 అమరావతి సెస్ మీద పేరు మీద వసూలు చేసి ₹4 తగ్గించేశారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసరికి ఉన్నటువంటి పెట్రోల్ మీద వ్యాట్ 31% ప్లస్ ₹2 మాత్రమే, ₹4 కాదు. ఇప్పుడు కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 29 జనవరి 2020 జీవో నెంబర్ 19 ఇచ్చారు. దాన్ని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఉన్నటువంటి వ్యాట్ ని 35.20 పెట్రోల్ మీద, 27% డీజిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చి పెంచారు. ఓకే, ఇది ఒకసారి పెరిగింది. సెకండ్ పెరుగుదల ఎప్పుడు, 29 ఫిబ్రవరి 2020 సెకండ్ పెరుగుదల ఏంటి, జీవో నెంబర్ 68, దీన్ని ఏం చేశారు మళ్ళీ 31% వ్యాట్ ప్లస్ ₹2.76 చేశారు పెట్రోల్ ని. డీజిల్ లో
22.25% వ్యాట్ ప్లస్ 3.07 చేశారు. ఎక్కడ దాడు? ఇది రెండో పెరుగుదల. మళ్ళీ మూడో పెరుగుదల ఇప్పుడు జూలై 2020 జీవో నెంబర్ 204 దీన్ని ఏం చేశారు వారు? మళ్ళీ 4 రూపాయలు 31% ప్లస్ 4 రూపాయలు పెంచారు, డీజిల్ కూడా పెంచారు. ఎక్కడ ఆగలేదు. మళ్ళీ సెప్టెంబర్ లో రోడ్డు సెస్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క పాలనలో 4 సార్లు పెంచారు. ఎంత మేర పెంచారు అంటే ఇటీవల పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం 1 జూలై 2020 నుంచి 22 జూలై 2020 వరకు ఎంత పెంచారని చెప్పి పార్లమెంట్ లో అడిగితే మంత్రి గారు ఇచ్చిన హరితేజ్ సింగ్ పూరి గారి సమాధానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క సమయంలో పెంచింది 7 రూపాయల 59 పైసలు పెట్రోల్ మీద, డీజిల్ మీద 5 రూపాయలు 48 పైసలు పెంచారని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు. అంటే కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచింది అంత అమౌంట్. సో మీరు మీరు పెంచారు కదా, కేవలం రాష్ట్రమే కేంద్రమే పెంచేస్తుందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రతినిధిగా చెప్తున్నారు మాకు ఆర్థికంగా వెసులుబాటు లేదు, ఇప్పుడు అలా చెప్పి మాకు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు చేస్తే ఇప్పుడైతే మేము చేయడం అని అంటే పోతుంది. కానీ ఇప్పుడు దోషంలో తిట్లు పర్వాలు మీరైతే మింగేస్తారు, మోడీ గారు వ్యక్తి రాస్తున్నారు, ఎవరు తింటారండి? ఎవరి డబ్బులు ఎవరు తింటారు? మీరు ఇవ్వలేకపోతే నిన్న కూడా ప్యానలిస్ట్ వైసీపీ ప్యానలిస్ట్ గారు ఓపెన్ గా చెప్పారు, ఏమంటే మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు తెచ్చుకుంటానికి ఇబ్బందిగా ఉంది, సంక్షేమ పథకాలు ఇబ్బంది పడతాం, అందుకని మేము తగ్గించమండి, మేము వెసులుబాటు చూసుకుని తగ్గిస్తాం అన్నారు. ఓకే, అభినందనలు మధు గారు అని వచ్చారు, సంతోషం, అభినందనలు అన్నాం. అలాగే కొడాలి నాని గారు ఆ విషయం చెప్తే సరిపోతుంది, పేరు నాని గారి ఆ నాని గారి ఈ నాని గారిని చెప్పేది ఏంటి? ఎదురుదాడి పైగా ఏంటంటే మాట్లాడతారు, కేంద్రం ఏంటి సంబంధం అంటారు వాళ్ళ నాన్నగారు. నాకు అర్థం కావట్లేదు, కేంద్రం ఏంటి, రాష్ట్రం సంబంధం లేదా? ముఖ్యమంత్రి గారు ఆడించారు కదా, వ్యాట్లు మీరు వసూలు చేయట్లేదా? సెస్ మీరు అమరావతి సెస్ కట్టన అమరావతి 4 రూపాయలు వసూలు చేయట్లేదా? రోడ్డు సెస్ 1000 రోడ్డుకి 15 నెలలుగా వసూలు చేస్తున్నారు, 1 రూపాయి సెస్ ఒక్క రోడ్డుని వేసారా? దానికి వసూలు చేయట్లేదు. మీరు వేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలుసుకోండి అంటారేంటి? మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఇదే అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. నేను అడుగుతున్నాను ఏమన్నా నాన్నగారు, మీరు ఒకసారి వినాలి, అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఇదే అన్నారా చంద్రబాబు నాయుడు గారిని? మీరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీశారు. ఏమన్నారు మీరు ఆ రోజు? ఏమంటే పక్క రాష్ట్ర తమిళనాడు కెళ్తే ఆంధ్రప్రదేశ్ కన్నా తమిళనాడు తక్కువ ఉంది అని బోర్డులు ఉంటున్నాయి, పక్క రాష్ట్ర కర్ణాటక కెళ్తే ఆంధ్రప్రదేశ్ కన్నా కర్ణాటక తక్కువ ఉన్నాయి, మీరు ఇక్కడే కొట్టించుకుంటున్నారు. ఒరిస్సా కెళ్తే అలాగే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బాదురే బాదుడు అన్నారు కదా. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీశారు? కేంద్రంతోనే పోరాడాల్సింది కదా. మీరు అపోజిషన్ ఉన్నప్పుడు ఏమన్నారు? మేము వచ్చినప్పుడు దేశంలో ఎక్కడ విధంగా తగ్గించిస్తామన్నారు కదా. ఎందుకు నేను ఏంటంటే కేశవ్ గారిని ఒకటే అడుగుతున్నాను, ఎందుకు ఈ డొంక తిరిగి అహంకార పూరితమైన వ్యాఖ్యలు ఎందుకు అంటాను? తగ్గించకపోతే తగ్గించకపోదు, ఓకే మా వల్ల కాదు, మేము నవరత్నాలు ఇస్తున్నాం, మాకు నవరంధ్రాలు పడ్డాయి, మాకు అది ముఖ్యం, మేము ఒకటి తగ్గించలేము, ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఊరుకోండి. అంతేగాని ఎందుకు ఈ అబద్ధాలు, సిల్లి నాయకులు గల్లీ నాయకులు ఎందుకు ఈ డైలాగులు, ఇవన్నీ ప్రజలు చూడలేదా? ఏంటి భారతీయ జనతా పార్టీని సిల్లి నాయకులు అంటారా? ఈరోజు ప్రపంచంలోనే మార్నింగ్ కన్సల్టెంట్ తెలిసి 2 రోజుల క్రితమే ప్రపంచంలోనే 70% మార్కులతో ఏంటి అగ్రస్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆదరణ ప్రపంచ దేశాల్లోనే, ఆ తర్వాత ఇటలీ జర్మనీ ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, 20 కోట్ల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, దేశంలోనే 18 రాష్ట్రాలు అధికారంలో ఉన్న పార్టీ, ఏంటి మీరు అనేది సిల్లీ పార్టీ సిల్లీ నాయకులని? మరిగా మాట్లాడుతూ అర్థం పడుతుందా? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.